Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మోడీ ప్రభుత్వం కూలిపోతుందా? ఖర్గే మాటలకు అంతరార్థమేంటి? జగన్ పోషించే పాత్ర ఇదేనా? ఎన్డీఏ ప్రభుత్వం కూలిపోతుందా? మోడీ 3.0 సర్కార్ పూర్తికాలం కొనసాగదా? చంద్రబాబు నితీష్ కుమార్ నుంచి ఎన్డీఏ కూటమికి ముప్పు పొంచి ఉందా? వీరిద్దరే మోడీ సర్కార్ను కూలగొట్టేస్తారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేస్తున్న వ్యాఖ్యల్లో నిజమెంత? బెంగళూరులో తాజాగా ఖర్గే మాటలన్నారు, కానీ మమతా బెనర్జీ లాంటి వాళ్ళు మొదటి నుంచే చెబుతున్న మాట ఇదే. ఇండియా కూటమి నాయకులు కూడా మోడీ ప్రభుత్వం మనుగడ కొద్ది రోజులే అని చెబుతూ వస్తున్నారు. గతంలో ఇలాగే కూటమి ప్రభుత్వాలు రోజుల వ్యవధిలో కుప్పకూలిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే మేం కావాలని ఎన్డీఏ ప్రభుత్వాన్ని కోల్చాం, ప్రతిపక్ష పాత్రే పోషిస్తామన్నది ఇండియా కూటమి నాయకుల మాటగా ఉంది. అయితే తాజాగా మల్లికార్జున ఖర్గే ఈ మాట ఎందుకన్నారన్నది చర్చనీయాంశంగా మారింది. ఉత్తరాదిలో కూడా న్యూస్ ఛానల్స్ మోడీ ప్రభుత్వం కూలిపోయే ఛాన్స్ ఉందన్న విషయాన్ని అంచనా వేస్తున్నారు. మూడో విడత మోడీ ప్రభుత్వం కొలువు తీరిన రోజుల వ్యవధిలోనే ఈ ప్రచారం ఎందుకు మొదలైందంటే, ఎన్డీఏ కూటమికి అండగా ఉన్న చంద్రబాబు నితీష్ కుమార్ల గత చరిత్రే. యూటర్న్లో తీసుకోవడంలో ఇద్దరికీ ఘన చరిత్రే ఉంది. ప్రస్తుతం ఎన్డీఏకు 292 మంది ఎంపీల బలం ఉంది. వీరిలో చంద్రబాబు టీడీపీ నుంచి 16 మంది, జేడీయూ నుంచి 12 మంది ఎంపీలు ఉన్నారు. వీరిద్దరూ మోడీకి హ్యాండిస్తే ఎన్డీఏ బలం 264 పడిపోతుంది. అప్పుడు మ్యాజిక్ ఫిగర్ 272 కావాలంటే ఎన్డీఏకు 8 మంది ఎంపీల అవసరం ఉంటుంది. ఇలా జరిగితే వైసీపీ అధినేత జగన్ పాత్ర కీలకమవుతుంది. ప్రస్తుతం వైసీపీకి 4 ఎంపీలు ఉన్నారు. వారు ఎన్డీఏకు మద్దతిస్తే మోడీ ప్రభుత్వం నిలబడాలంటే మరో 4 ఎంపీలు అవసరమవుతారు. రెండు కూటముల బయట ఒకరిద్దరు చొప్పున ఉన్నవారి నుంచి మద్దతు తీసుకోవాల్సి ఉంటుంది. బీజేపీ పెద్దలకు ఇది పెద్ద కష్టం కాకపోవచ్చు. లేదంటే ఇండియా కూటమిలోని కొంతమందిని లాక్కోవడం కూడా పెద్ద విషయం కాదు. కాబట్టి చంద్రబాబు నితీష్ కుమార్ హ్యాండ్ ఇచ్చిన మోడీ ప్రభుత్వానికి ఢోకా ఉండకపోవచ్చు. వీళ్ళిద్దరూ ఎన్డీఏకు మద్దతు ఉపసంహరించుకుంటే ఇండియా కూటమిలోకి వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇండియా కూటమి బలం 234 మంది ఎంపీలు. టీడీపీ జేడీయూ ఎంపీలు 28 మంది కలిస్తే అది 262 పెరుగుతుంది. మ్యాజిక్ ఫిగర్ కావాలంటే అప్పటికి 10 మంది ఎంపీలు అవసరమవుతారు. దీనిని బట్టి ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడడం కూడా కష్టమే. ఈ పరిస్థితులలో ఉప ఎన్నికలు వచ్చినా ఆశ్చర్యం లేదు. ఇదంతా కూడా చంద్రబాబు నితీష్ కుమార్ ఎన్డీఏ నుంచి వెళ్ళిపోతేనే జరుగుతుంది. ఇద్దరి నైజం మోడీకి తెలుసు కాబట్టే వీళ్లపై ఆధారపడకుండా బీజేపీ బలం పెంచుకునేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నయానో భయానో ఇతర పార్టీల ఎంపీలను దారిలోకి తెచ్చుకునే ప్రయత్నంలో మోడీ అమిత్ షా ఉన్నారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్లో కేసులున్న 6 ఇండియా కూటమి ఎంపీలను టార్గెట్ చేశారు. ఈ ఎంపీలకు ఆ కేసుల్లో 2 మించి జైలు శిక్ష పడే అవకాశం ఉంది. దీంతో వాళ్లను దారిలోకి తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇలా దేశవ్యాప్తంగా ఎవరిని బెదిరించి దారిలోకి తెచ్చుకోవచ్చన్న దానిపై దృష్టి సారించారు. ప్రస్తుత పరిస్థితులలో జగన్కు కేంద్రంతో చాలా అవసరాలున్నాయి. ఆయనపై ఉన్న కేసులు ఒక ఎత్తు అయితే ఇక్కడ చంద్రబాబును తట్టుకోవడం మరో ఎత్తు. వైసీపీకి ఎటు రాజ్యసభలో 11 మంది, పార్లమెంట్లో 4 సభ్యులు ఉన్నారు. కేంద్రంలో ఉన్న ప్రస్తుతం రాజకీయ క్రీడను బట్టి చూస్తే ఇదేమీ తక్కువ సంఖ్య కాదు. అయితే అసలు చంద్రబాబు నితీష్ కుమార్ ఎన్డీఏ నుంచి బయటకు వెళ్లే పరిస్థితి ఉందేమో చూద్దాం. ముందుగా నితీష్ కుమార్ విషయం తీసుకుంటే ఆయన బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ మధ్యనే ఆయన ఇండియా కూటమి నుంచి ఎన్డీఏలోకి మారారు. మళ్ళీ ఆయన ఇండియా కూటమిలోకి వెళ్లరనే గ్యారంటీ లేదు. ఎన్డీఏ కూటమిలో చేరి రాష్ట్రానికి ఏమీ తీసుకురాలేదని, ప్రత్యేక హోదా అడగడం లేదని బీహార్లో ఇప్పటికే ఆయన మీద తీవ్ర విమర్శలున్నాయి. బీహార్ ప్రజల్ని తీసుకెళ్లి మోడీ కాళ్ళ వద్ద పడేశాడంటూ ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు నితీష్పై ధ్వజమెత్తుతున్నారు. త్వరలో మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, ఢిల్లీలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలలో బీజేపీకి సానుకూల ఫలితాలు రాకుంటే మిత్రపక్షాలు బీజేపీని బెదిరించే అవకాశం ఉందనేది ఒక వాదన. అప్పుడు ఎన్డీఏ సర్కార్ కూలిపోయే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా. నిజానికి 4 రాష్ట్రాల్లో బీజేపీకి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. ఇక నితీష్, చంద్రబాబు ఇండియా కూటమిలోకి వెళితే ఇప్పటికే అక్కడ మమతా బెనర్జీ, రాహుల్ గాంధీ, స్టాలిన్, అఖిలేష్ యాదవ్ లాంటి వారు ఉన్నారు. దీంతో వీరిద్దరికీ ప్రధాని పదవి దక్కే అవకాశం లేదు. కాబట్టి నితీష్ ఇండియా కూటమిలోకి వెళ్లే అవకాశాలు తక్కువ. ఇక చంద్రబాబు విషయానికి వస్తే ఆయన ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నారంటే, గతంలో మాదిరిగా యూటర్న్ రాజకీయాలు చేయకుండా మోడీతో మంచిగా ఉంటూ రాష్ట్రానికి నిధులు, పోలవరం ప్రాజెక్టులతో పాటు ప్రత్యేక ప్యాకేజ్ లాంటివి తెచ్చుకోవాలని చూస్తున్నారు. అవి కూడా ఇప్పుడే కాకుండా ఎన్నికల ముందు తెచ్చుకుంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి జగన్కు ఛాన్స్ లేకుండా చేయాలన్నది చంద్రబాబు ప్లాన్. వచ్చే ఎన్నికల్లో కూడా విజయం సాధించడం ద్వారా కుమారుడు లోకేష్ భవిష్యత్తుకు బాట వేయాలన్నది చంద్రబాబు ఆలోచన. పవన్ కళ్యాణ్కు చంద్రబాబు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం, లోకేష్ పవన్ కాళ్లకు నమస్కారం చేయడం, రాజ్యాంగం ప్రకారం డిప్యూటీ సీఎంకు ప్రత్యేక గుర్తింపు లేకపోయినప్పటికీ ప్రభుత్వ కార్యాలయాల్లో తన ఫోటోతో పాటు పవన్ కళ్యాణ్ ఫోటో కూడా ఉంచాలని ఆదేశాలు ఇవ్వడం కూడా చంద్రబాబు భవిష్యత్ ప్లాన్లో భాగమే.
అదేవిధంగా మోడీ కూడా పవన్ కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. స్టేజీపై పవన్, చిరంజీవి చేతులు పట్టుకుని ఫోటోలకు ఫోజులు ఇవ్వడం వంటివన్నీ చంద్రబాబు మోడీ అవసరాలకు అద్దం పడుతున్నాయి. గతంలో పరిస్థితి ఏమో కానీ చంద్రబాబుకు ప్రధాని అవ్వాలన్న కోరిక అయితే ప్రస్తుతానికి లేదు. ఆ కోరిక ఉన్న నితీష్ ఎన్డీఏ నుంచి బయటకు వెళ్ళి ఇండియా కూటమికి మద్దతు ఇచ్చే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే ప్రస్తుతం ఎన్డీఏకు ఉన్న 292 ఎంపీల బలం 280కు తగ్గుతుంది. అప్పుడు కూడా మ్యాజిక్ ఫిగర్ కన్నా అదనంగా 8 ఎంపీల బలం ఎన్డీఏకు ఉంటుంది. దీనిని బట్టి మల్లికార్జున్ ఖర్గే చెప్పినట్లు మోడీ సర్కార్ ఇప్పట్లో కూలిపోయే పరిస్థితి అయితే ఇప్పుడు లేదు. అక్టోబర్లో జరిగే 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాతే ఈ సమీకరణాలు మారే అవకాశం ఉంది.